हत्य केसलो भास्कर रेड्डी उदय कुमार रेड्डी कस्टडी मुगियडंतो वारिनी कोर्टुलो हाजर परिचिंदी सीबीआई भास्कर रेड्डी रिमांड ई नेल 29 वरकु पोडिगिंचिन कोर्ट उदय कुमार रेड्डी रिमांड ई नेल 26 वरकु पोडिगिंचिंदी दींतो भास्कर रेड्डी उदय कुमार रेड्डीनी चेंचल्गोड जैलुकु तरलिंचारु सीबीआई अधिकारुलु वैएस विवेक हत्य केस के संबंधी जगह विचारण सुप्रीम कोर्ट सीरियस रेस्पॉन्ड की संबंधी एवरते प्रतिबंधका वारंता प्रस्तुत भयपड़े विधा सुप्रीम कोर्ट रियाक्षन प्रस्तम सीबीआई सुप्रीम कोर्ट इन्वॉल्वमेंट तो मरी दूकड़ मुझक वे अवकाश कम की इक मरी डीटेल अ प्रतिनिधि सुनील लाइव सुनील ఎస్ వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై గతంలో అవినాష్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సునీత ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఒక సంచలన తీర్పు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పవచ్చు మొత్తం మీద దేశ సర్వోన్నత న్యాయస్థానం అవినాష్ రెడ్డికి మాత్రమే ఊరటం ఇవ్వలేదు ఏ క్షణంలోనైనా ఇప్పుడు సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని గతంలోనే హైకోర్టుకి సిబిఐ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి ఎందుకంటే సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు మరోవైపు అప్రూవల్ గారు మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి నివేదికతో పాటు గూగుల్ టేక్ అవుట్ లొకేషన్ ఆధారంగా కష్టంగా అవినాష్ రెడ్డి పాత్రని ఎస్టాబ్లిష్ చేసి చాలా ఆధారాలు కలెక్ట్ చేశామని గతంలోనే సిబిఐ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకురావడం అయితే దీనిపై అవినాష్ రెడ్డి 160 సిఆర్పిసి గతంలో నోటీసులు జారీ చేయడం ఆ తర్వాత దాన్ని సవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆ పిటిషన్ పై హైకోర్టు కొంత ఊరటని ఇవ్వడం ఆ తర్వాత ఇంప్లూడ్ పిటిషన్ దాఖలు చేసిన సునీతారెడ్డి వెంటనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దానిపై ఈరోజు విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ప్రకటించింది సునీతారెడ్డి వాదనతో ఏకీభించిన ఈ సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి ఊరటని అయితే ఇవ్వలేదు ఖచ్చితంగా సిబిఐ అధికారులకు మాత్రం కొంత ఊరటని ఇచ్చింది ఇన్వెస్టిగేషన్ని అంటే ఏప్రిల్ 30 వరకు గతంలోనే చెప్పింది ఈ కేసు మొత్తం కూడా కంప్లీట్ చేయాలి కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం జూన్ 30 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక మొత్తం మీద ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా మర్డర్ కేసులో అది కూడా ఒక అయ్యర్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేసులో ఈ కేసులో రిలాక్సేషన్ ఇచ్చినటువంటి తీరుని హైకోర్టు ఇచ్చిన తీరును కొంత సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఖచ్చితంగా అలాంటి తీర్పులు ఇవ్వడం పట్ల సిబిఐ దర్యాప్తుకు తీవ్ర ఆటంకం కలిగే విధంగా ఉంటుందని కూడా సిబిఐ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద మరోవైపు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నటువంటి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అదేవిధంగా తన ప్రధాన అనుచరుడు అవినాష్ రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డిని కొద్దిసేపటితోనే వారిద్దరిని కూడా నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరుపరిచింది వారికి ఇద్దరికి రిమాండ్ పొడిగించింది భాస్కర్ రెడ్డికి ఈ నెల 29 వరకు ఉదయ్ కుమార్ రెడ్డికి ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ వారిని చెంచల్ కూడా జైలుకి కొద్దిసేపటితోనే నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి కూడా తరలించడం జరిగింది మరోవైపు ఈ కేసులో సిబిఐ అధికారులు మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది ఇప్పటికే ఐఓ ఆఫీసర్ వికాస్ సింగ్ నేతృత్వంలో ఈ కేసు స్పీడప్ పెంచింది గతంలో మనం చూసాం గతంలో ఉన్నటువంటి ఐఓ ఆఫీసర్ రామ్ సింగ్ మారిన తర్వాత ఇటీవల కాలంలో దాదాపు ఇద్దరిని ఈ కేసులో అరెస్ట్ చేశారు అందులో అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డిని అదేవిధంగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనేటువంటి ప్రధాన అభియోగాలతో ఇద్దరిని కూడా గతంలో అరెస్ట్ చేశారు ఆ తర్వాత అవినాష్ రెడ్డికి సైతం 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు అతన్ని కూడా అరెస్ట్ చేయాలని సిబిఐ అధికారులు రంగం సిద్ధం చేసినప్పటికీ కూడా దాన్ని సవాల్ చేస్తూ అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దాని తర్వాత అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు కొంత ఊరటని ఇవ్వడం దాన్ని సవాల్ చేస్తూ వైఎస్ వివేక కూతురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దానిపై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు కూడా ప్రకటించడం మనం చూసాం కాబట్టి ఈ కేసులో ఫర్దర్గా సిబిఐ అధికారులు మరింత దూకుడు పెంచే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది చెప్పవచ్చు సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడనేది సిబిఐ అధికారుల ప్రధాన అభియోగం దాని నేపథ్యంలోనే గూగుల్ టేక్అవుట్ లొకేషన్ కావచ్చు గతంలో అరెస్ట్ అయిన
మారినటువంటి దస్తగిరి అప్రూవల్గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు వీటన్నిటి ఆధారంగా ప్రస్తుతమైతే అవినాష్ రెడ్డిని కూడా ఏ క్షణంలోనైనా ఇప్పుడు సిబిఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడకపోవచ్చు. ఇప్పటికే అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నాడు. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ తన అత్తగారి ఇంటి దగ్గర నుంచి అంటే తన మామ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అతను మాధాపూర్ వైపు వెళ్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మాధాపూర్ నుంచి మరి కడప వెళ్తారా, పులివెందల్లో వెళ్తారా, పులివెందల నుంచి పులివెందలకు వెళ్ళిన తర్వాత ఇప్పటికే పులివెందల కూడా ఒక టీం కూడా అక్కడికి వెళ్ళింది. పులివెందలో పెద్ద ఎత్తున బలగాలు కూడా మోహరించాయి. కాబట్టి మరి ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సిబిఐ అధికారులు అంటే కోర్టు ఆర్డర్ వచ్చి తీర్పు వచ్చిన కడతాడు అంటే సిబిఐ ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు కాపీ సిబిఐ అధికారుల చేతికి వచ్చిన తర్వాత ఏ క్షణంలోనైనా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం. మరోవైపు రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినట్టు చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పును కొట్టివేసింది. కాబట్టి మరి కోర్టు రేపు విచారణ ఉంటుందా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం అది కూడా చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి దాన్ని హైకోర్టు ఇచ్చిన తీర్పు పరిలోకి తీసుకోదు. కాబట్టి మరి చూడాలి రేపు తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్పై భాస్కర్ రెడ్డి గతంలో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు పిటిషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు తీర్పుని కొట్టివేసింది కాబట్టి మరి దీనిపై మరి ఇంకేదైనా రిలాక్సేషన్ కోరుతూ పిటిషన్ వేస్తాడా, మరి దీనిపై ఎలాంటి లీగల్గా ఫైట్ చేస్తారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అవినాష్ రెడ్డి మాత్రం హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాడు. కొద్దిసేపు క్రితమే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి తన అత్తగారి ఇంటికాడ నుంచి అతను బయటికి వెళ్ళినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరి ఇక్కడికి వెళ్ళాడు, మాధాపూర్ వెళ్ళాడా, లేదా పులివెందులకు వెళ్ళాడా, పులివెందుల వెళ్తే మరి సిబిఐ అధికారులు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అతన్ని ఏ క్షణంలోనే అరెస్ట్ చేయడానికి ఇప్పటికే రంగం కూడా సిద్ధం చేశారు. ఐఓ ఆఫీసర్గా ఉన్నటువంటి వికాస్ సింగ్ నేతృత్వంలో స్పెషల్ టీం కూడా అతని కోసం ముమ్మరంగా అంటే ఏ క్షణంలోనే ఆ టీము అలర్ట్గా ఉంది, ఏ క్షణంలోనే అతను లిఫ్ట్ చేయాలని కూడా చాలా స్పష్టంగా చూస్తుంది. ఎందుకంటే ఇలాంటి తీర్పులు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులు సిబిఐ దర్యాప్తు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. మిగిలినటువంటి కేసులకు ఈ యొక్క కేసు తీర్పు ఒక ఆదర్శంగా ఉండాలనేటువంటి వ్యాఖ్యలు కూడా ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసింది. ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తోంది సిబిఐ? ప్రధానంగా వైఎస్ వివేక హత్య జరిగిన రోజు మొత్తం కూడా సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. మరోవైపు హత్య జరిగింది అక్కడ చాలా క్లియర్గా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేసిన అంటే సీన్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మొత్తం చూస్తే రక్తం మడుగులో ఉన్నటువంటి అతను చనిపోయినటువంటి తర్వాత అతను దాన్ని సహజమన్నంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మరోవైపు మీడియాకు మొత్తం కూడా గుండెపోటుతో చనిపోయాడు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి శంకర్ ఇన్స్పెక్టర్ శంకరే కూడా ఒక నలుగురు బందోబస్తుంటే సరిపోతుంది, ఇక్కడ హడావుడి అవసరం లేదని వ్యాఖ్యలు చేశాడు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే సిబిఐ అధికారులు గతంలో ఐఓ ఆఫీసర్గా ఉన్నటువంటి రామ్ సింగ్ దాదాపు 4 సార్లు 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి అతను విచారించారు. ఆ తర్వాత ఐఓ ఆఫీసర్ చేంజ్ కావడంతో మరొక కొత్త ఐఓ ఆఫీసర్ వచ్చాడు, అతను వికాస్ సింగ్. అతను నేతృత్వంలో మరొకసారి దాదాపు ఇటీవల కాలంలోనే 3 సార్లు విచారించారు. ఆ తర్వాత హైకోర్టు కొంత రిలాక్సేషన్ ఇచ్చినప్పటికీ దీన్ని సవాల్ చేస్తూ అటు సునీత రెడ్డి వేసినటువంటి పిటిషన్పై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చింది. కాబట్టి ఇదే ఈరోజు సిబిఐ అధికారులు కూడా అదే అంశాలను కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కేసులలో అంటే నిందితులకు అదేవిధంగా అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా వారికి రిలాక్సేషన్ ఇవ్వడం కొంత అటు దర్యాప్తు మీద ప్రభావం పడుతున్నటువంటి వాదనతో ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించింది. మరోవైపు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఇటీవల అరెస్ట్ అయిన వారిద్దరిని కూడా కొద్దిసేపటిమే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారికి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పొడిగించింది భాస్కర్ రెడ్డికి ఈ నెల 29 వరకు, అదేవిధంగా ఉదయ్ కుమార్ రెడ్డికి ఈ నెల 20 వరకు కూడా రిమాండ్ తరలించింది. కాబట్టి ఈ కేసులో మరి ఏ క్షణంలోనైనా సిబిఐ అధికారులు ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. ఓకే సునీల్, థ్యాంక్ యూ.